శ్రీ గురుభ్యో నమః. 2024 ఏరియల్ వ్యూ మేషరాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటిది 8 పాయింట్లలో తెలియజేయబోతున్నా. దీనికి ముందుగా ఒక ముఖ్య వివరాన్ని కూడా తెలియజేయాలి. ఈ 2024 జనవరి నుంచి, అంటే జనవరి 1 నుంచి డిసెంబర్ 31 తేదీ వరకు మొత్తం 366 రోజులు ఉన్నాయి కదా. మరి ఇప్పుడు ఏదో రాశి ఫలితాలు చెప్పినట్టుగా ఎలా ఉంటుంది జనవరి 2024 అంటే, మరి ఈ ఫలితాలు తీసుకోవాలన్నా లేక ఉగాది నుంచి, అంటే ఏప్రిల్ 9 తేదీ వస్తుంది కృషినామ సంవత్సరం ఉగాది నుంచి, ఆ ఫలితాలు తీసుకోవాలన్నా, అసలు ఏమిటి ఫలితాలు ఇప్పుడు ఎందుకు తెలుసుకుంటున్నారు అని కొంతమంది అనుకుంటుంటారు. మీకు కొన్ని వివరాలు తెలియజేయాలి. 366 రోజులు కలిసి ఉన్నటువంటి 2024 99 రోజుల పాటు శోభకృతనామ సంవత్సర తెలుగు ఉగాది జరుగుతుంటుంది. 99 డేస్. ఇక మిగిలిన 267 రోజులు క్రోధినామ సంవత్సరం జరుగుతుంది. సో ఇది 99, అది 2267, వెరసి 366 రోజులతోటి 2024 జరుగుతుంది. మరి ఇప్పుడు ఆదాయాలు ఎంత ఉంటాయి, వ్యయాలు ఎంత ఉంటాయి అని ఎలా చెప్తారు అని చాలామందికి ప్రశ్న ఎదురవుతుంది. ఒక విషయం మీకు గతంలో కూడా చెప్పాను, ఒక సంవత్సరం క్రితం, మర్చిపోయి ఉండొచ్చు. ఉగాది కాగానే, ఉగాది రాగానే ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్యం ఎంత, అవమానం ఎంత అని పంచాంగాలు చూసుకుంటారు. ఈ పంచాంగాల్లో ఇచ్చేటువంటి ఆదాయాలు వ్యయాలు పెద్ద బూటకాలు, నిర్మోహమాటంగా ఒక పంచాంగకర్తగా తెలియజేస్తున్నా. ఇవి పచ్చి అబద్ధాలు, ఎవరైనా రావచ్చు వాదనకి, నేను సిద్ధంగా ఉంటా. ఉదాహరణకి రేపు వచ్చేటువంటి ఉగాది ఏప్రిల్ 9 తేదీ ఉగాది మంగళవారం నాడు వస్తుంది. ఎప్పుడైనా సరే మంగళవారం ఉగాది వచ్చింది అనుకో, మరి మేషరాశి వారికి 8 ఆదాయం, 14 ఖర్చు ఉంటుంది. ఈ కలియుగంలో మంగళవారం నాడు ఎప్పుడు వచ్చినా ఆదాయం 8, ఖర్చు 14 ఉంటుంది. సోమవారం వస్తే కొన్ని మారుతుంటుంది, మంగళవారం 1, బుధవారం 1, ఇట్లా వారాన్ని బట్టి ఆ నిర్ణయం జరిగిందే తప్ప సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహ సంచారాలు ఏమిటి, వ్యతిరేక గ్రహ సంచారాలా, అనుకూల గ్రహ సంచారాలా, ఎన్ని గ్రహణాలు ఉన్నాయి, ఎన్ని చాతుగ్రహ కూటం ఉన్నాయి, ఎన్ని పంచగ్రహ కూటం ఉన్నాయి, ఇవి లెక్కించి దాని ప్రభావాలు తీసుకోవాలి తప్ప ఉగాది మంగళవారం వచ్చిందండి, మంగళవారం వస్తే మీకు ఆదాయం మేషరాశి వారికి 8 ఆదాయము, 14 ఖర్చులు చెప్తే గుడ్డిగా నమ్మటమే. దీనితో నేను ఏకీభవించను. మరి నేను కూడా గత నుంచి అదే పంచాంగం రాస్తున్నా కదా, కానీ నేను చెప్పడానికి నాకు ధైర్యం చాలటంలే. గత సంవత్సరం నిర్ణయం తీసుకున్నా ప్రజల్ని ఎక్కువ కాలం మోసం చేయకూడదు. కేవలం ఆదాయాలు వ్యయాల కోసమే పంచాంగాలు కొంటున్నారు. కనుక మంగళవారం ఉగాది వస్తే మేషరాశికి 8 ఆదాయం, 14 ఖర్చు, అదే ఉంటుంది ఎప్పుడైనా సరే. మీరు జన్మించిన ఉన్నంత కాలం ఎప్పుడన్నా మంగళవారం ఉగాది వస్తే మీరే తెలుసుకోవచ్చు 8 ఆదాయం, 14 ఖర్చు అని. లోపల ఉన్నటువంటి వ్యతిరేకతలు ఏమిటి, అనుకూలతలు ఏమిటి, ఇవి తెలుసుకొని అనుకూలతలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వ్యతిరేకతలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ స్థానాల్లో గ్రహణాలు ఉన్నాయి, ఏ స్థానంలో కూటములు ఉన్నాయి, ఇవి గమనించి బేరీజు వేసుకుని దాని ప్రకారం చెప్పాలి. అర్థమైంది కదా. సో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 తేదీ దాకా ఉన్నటువంటి 366 రోజుల్లో ఉన్న గ్రహ సంచార స్థితిగతులన్నీ కూడా వడగట్టి పిండి ఫైనల్గా ఒక పర్సెంటేజ్ రూపంలో మీకు అందిస్తున్నా. ఎంత వస్తున్నది అంటే మీకు మేషరాశి వారికి 42% అనుకూలతలు ఉంటాయి అనుకోండి, ఇది ఆదాయం అనుకోండి, 42% అనుకూలతలు ఉంటాయి. 100లో 42 పోతే ఎంత ఉంటుంది, 58% వ్యతిరేకతలు ఉంటాయి. ఇది లెక్క. అంతే తప్ప
గుడ్డిగా ఇంత ఆదాయం ఇంత వేయమని నమ్మకండి. రాబోయే గత సంవత్సరం కూడా నేను చెప్పాను, అంతకుముందు సంవత్సరం నా పంచాంగాలు కూడా వివరణ ఇచ్చాను. రేపు రాబోయే పంచాంగాలు కూడా వివరణ ఇస్తున్నా. ఆదాయ వేళ ఇస్తూ దీన్ని నమ్మవద్దు, ఇది శుద్ధ తప్పు. కనుక దీని ప్రకారంగా ఫలితాలు ఇలా ఉంటాయి, ఇంత పర్సంటేజ్ ఉంటుందని ఆ వివరణ కూడా ఇవ్వటం జరిగింది. సో 2024 మేషరాశి వారికి 42% అనుకూలతలు ఉంటాయి. అయితే ఈ మొత్తం ప్రారంభంలోనే ఎన్ని వ్యతిరేక గ్రహస్థితులు అంటే చాలా ఉన్నాయి. మొదటి 5-6 నెలల్లోనే వ్యతిరేక గ్రహస్థితులు వస్తాయి. కుజుడు శని, కుజా వర్సెస్ శని, శత్రుగ్రహాల కలయిక. కుజా వర్సెస్ రాహు, రవి వర్సెస్ శని, కుజా వర్సెస్ కేతువు, రవి వర్సెస్ కేతువు, ఇంకా చాతుగ్రహ కూటములు. ఏప్రిల్ 8వ తేదీ రేపు ఉగాదనంగా ఈరోజు ఒక సంపూర్ణ సూర్యగ్రహణం, అలాగే 2 అక్టోబర్ గాంధీ జయంతి రోజున మరొక సంపూర్ణ సూర్యగ్రహణం, కంకణాకార సూర్యగ్రహణం. సామాన్యమా? వీటన్నిటిని లెక్కించుకోవాలి. కనుక ఈ లెక్కించి నేను వివరంగా మీకు తెలియజేస్తున్నాను 8 పాయింట్లలో విత్ డేట్స్ తోటి. కొంచెం సావధానంగా వినడానికి ప్రయత్నం చేయండి. ఇక జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 12వ తేదీ దాకా ఉన్నటువంటి పరిస్థితులన్నీ లెక్కిస్తే అంతా అనుకూలంగా సాగిపోతుంటాయి. ఎక్కడా వ్యతిరేకతలు ఉండవు. చిన్నపాటి వ్యతిరేకతలు వచ్చినా అదేమి పెద్ద చెప్పుకోదగింది కాదు, అంటే గాలికి ఊతే వెళ్ళిపోతుంటుంది. సమస్య దగ్గరికి వస్తుంటుంటాయి, దగ్గరికి వచ్చి స్పర్శించవు, వెళ్ళిపోతాయి. అవి రుణభారాలు కావచ్చు, ఆఫీసులో సమస్యలు కావచ్చు, లేక కోర్టు సమస్యలు కావచ్చు, ఏవైనా సరే ఆ వస్తుంటాయి పోతుంటాయి తప్ప అంతా అనుకూలంగానే మామూలుగానే సాదా సీదాగానే జరిగిపోతుంది తప్ప దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేనే లేదు ఫిబ్రవరి 12వ తేదీ దాకా. ఇది మొదటి పాయింట్. ఇక 2వ పాయింట్ ఏంటంటే ఫిబ్రవరి 13వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు ఉన్నటువంటి సమయం అంతా ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ కొంచెం ఆర్థికంగా ఒడిదుడుకులు వస్తుంటాయి, ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. మీరు ఈ సమయంలో కొంతవరకు స్పెక్యులేషన్ దూరంగా ఉండాలి. షేర్ మార్కెట్ మీద కొంచెం పిచ్చి ఉన్నటువంటి వారు ఉంటారు, అలాంటి వారు కొంచెం ఆలోచన చేయాలి. ప్లేయింగ్ కార్డ్స్, జూదాలు, ఇలాంటి జూద సంబంధమైన వ్యవహారాల్లో ముందు డబ్బు వచ్చినట్టే వస్తుంది, మళ్ళా ఆ డబ్బు పోవటమే కాక దానికి పదంతులు కూడా పోయేటువంటి అవకాశాలు వస్తాయి. కనుక ఈ 2వ పాయింట్లో ఫిబ్రవరి 13 నుంచి మార్చి 14 దాకా అంతా కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంతా వచ్చినట్టే ఉంటుంది. మీకు డబ్బు రావాల్సి ఉన్నదనుకో డిపార్ట్మెంట్ ద్వారానో ఎక్కడ లోనే అప్లై చేస్తారు, రేపు ఇల్లుండి తిరుగుతూ ఉంటారు కాళ్ళు అరిగేలా, కానీ అవకాశం ఉండదు. కొంతమంది రిటైర్ అయ్యి ఉంటారు, వాళ్ళకి రావాల్సిన డబ్బు ఉంటుంది, అది కూడా అంతే. మరి దీనికి తోడు ఖర్చులు పెరుగుతాయి. ఖర్చులు పెరిగిన కారణంగా ఆర్థికంగా కొత్త వెసులుబాటు తగ్గిపోతుంది. సో 2వ పాయింట్లో ఆర్థికంగా ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయని గమనించాలి. ఇక 3వ పాయింట్, మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు ఉన్నటువంటి సమయం వాస్తవంగా చెప్పాలంటే చాలా హ్యాపీగా గడిచిపోతుంటుంది, ప్రశాంతంగా ఉంటారు, ప్రశాంత జీవనం. బట్ ఈ ప్రశాంత జీవనం కూడా ఏమిటంటే అది కోడి నిద్ర లాంటిది. కొంతమంది గాఢ నిద్ర వేరు, కోడి నిద్ర వేరు. నిద్ర ఉంటే అట్లా నిద్రపోతుంటే మళ్ళీ మెలకు వస్తుంది, నిద్రపోతుంటే మెలకు వస్తుంటుంది. కాబట్టి ఈ ప్రశాంతతలో కూడా కొంత సమస్యలు అంటూ ఉంటాయి, కానీ దాన్ని చెప్పుకోదగింది కాదు. అయితే ఈ 3వ పాయింట్లో మార్చి 15 నుంచి ఏప్రిల్ 22 దాకా ప్రశాంత జీవనంగా జరుగుతుంది అన్నారు కదా, బట్ ఏప్రిల్ 8వ తేదీనే మీకు 12వ స్థానంలో రేవతీ నక్షత్రంలో రాహుగ్రస్తంగా ఒక సంపూర్ణ సూర్యగ్రహణం జరుగుతుంది. 4:27 పాటు గ్రహణ బింబం నిలబడుతుంది. ఇది భారతదేశంలో కనపడదు, ఇది ఉత్తర అమెరికాలో కనపడుతుంది. అది భారతదేశంలో కనపడకపోయినప్పటికీ కూడా దాని యొక్క ప్రభావం ఉంటుంది గ్రహరాజు కనుక.
కనుక దాని ఇంపాక్ట్ అది ఎప్పుడు ఉంటుంది అంటే గ్రహణం జరిగిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత నుంచే దాని యొక్క ప్రభావం ఉంటుంది. అది ఆ ప్రభావం కొద్ది కొద్ది చూపిస్తుంటుంది. అది జాగ్రత్తగా గమనిస్తుంటారు. కనుక ఈ 3వ పాయింట్లో మార్చి 15 నుంచి ఏప్రిల్ 22 దాకా ప్రశాంత జీవనం ఉంటుంది. కొంచెం కోడి నిద్రలాగా ఉంటుంది, అంటే గాఢ నిద్ర అనేది ఉండదు. హాయిగా ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటారు కానీ నిద్రపోరు. ఈ లోపల యూనిట్స్కి లేవాలను, లేకపోతే ఏదో ఫోన్ పోగటము, కరెంట్ ఫెయిల్ కావటము, ఏదో ఒక చిన్న సమస్య. కనుక మొత్తం మీద కష్టాలు ఉండవు, కొంత ప్రశాంతతకి అప్పుడప్పుడు కొంచెం భంగం కలుగుతుంటుంది. ఎనిహో ఇది ప్రశాంత జీవనంగానే మనం చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ 4వ పాయింట్, ఆ గ్రహణం చెప్పాను కదా, దాని ప్రభావం ఇక్కడ మొదలవుతుంటుంది. ఏప్రిల్ 23 నుంచి 31 మే వరకు దాని ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ 4వ పాయింట్లో మీరు చేసే కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి, వీటిలో తరచుగా కార్యభంగాలు వస్తుంటాయి. అరే నేను ఊహించలేదండి, అంతా రెడీ చేసుకున్నాను, సిద్ధంగా ఉంది, కానీ ఎక్కడ ఫాల్ట్ వచ్చిందో అర్థం కాలేదు. 1-10 సార్లు చెక్ చేసుకున్నాను కానీ ఎక్కడో స్పీడ్ బ్రేకర్ తగిలింది అనుకుంటారు. కొన్ని ప్రోగ్రామ్స్కు సిద్ధంగా ఉంటారు, నిక్కాదంటే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోతుంటుంది. దానికోసంగా ఈ 4వ పాయింట్లో ఏదన్నా ఒక ముఖ్య కార్యక్రమం కోసంగా మీరు కొంత డబ్బు వెచ్చించాలా అనుకుంటారు. దానికి ఒక ఎస్టిమేషన్ వేస్తారు, దీనికోసంగా 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది అని అనుకుంటారు. కానీ మీ ఎస్టిమేషన్ తల్లకిందులైపోతుంది. 10,000 రూపాయలు ఖర్చు అనుకుంటే అది 3 టైమ్స్ పెరిగి 30,000 అవుతుంది, తడిసి మూపడైపోతుంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎస్టిమేషన్ స్ట్రాంగ్ అయిపోతాయి. సో ఏప్రిల్ 23 నుంచి మే 31 దాకా చెప్పేటువంటి 4వ పాయింట్లో ఎస్టిమేషన్స్ తల్లకిందులవుతాయి. కనుక ముఖ్య కార్యక్రమాలు కూడా అంతా సాగిపోయినట్టుండే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వివాహ నిర్ణయం ఉంది, వివాహం అంతా ఫిక్స్ చేసుకుంటారు, కల్యాణ మండపాలు. సపోజ్ ఆ టైంలో వివాహాలు లేవనుకోండి, కానీ నిశ్చితార్థాల్లో ఏవో కొంతవరకు సిద్ధం కాబోతున్నారు అనుకుందాం. అంత చక్కగా అంతా అవుతుందనుకుంటే చివరి మూమెంట్లో రేపు రావాల్సిన వారు మేము రావటం లేదండి, పెళ్ళి ఏది లేదండి, అదేంది ఇదండి ఏదో చెప్పేస్తారు. అలాగే మీరు కూడా వస్తామని చెప్పి వారి అవతల వారిని ఊరించి మీరు కూడా డ్రాప్ అయిపోతారు పచ్చలు. సడన్గా ప్రోగ్రామ్స్కి ఆగిపోతుంటాయి, కార్యభంగములగును, పనుల్లో ఆటంకాలు ఎదురవుతుంటాయి. ఎంతసేపు చేసినా కార్యక్రమం 1/2 గంట అయ్యే పని 6 గంటలు పడుతుంది. ఇంతకు 6 గంటలు పట్టడం కూడా పని అవుతుందా అంటే క్వశ్చన్ మార్క్, అది కూడా కష్టమే. నెక్స్ట్ ఇంకా 5వ పాయింట్, జూన్ 1వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు ఈ 5వ పాయింట్లో ఎలా ఉంటుందంటే కార్యసిద్ధి జరుగుతుంటుంది, పనులన్నీ సాఫీగా జరిగిపోతుంటాయి, డెవలప్మెంట్స్ వస్తుంటాయి. మెయిన్ ఈ టైంలోనే కొంతవరకు మీకు 42% నేను చెప్పాను కదా, ఆ 42% లబ్ధి రావడానికి అవకాశం ఉండేటువంటి రోజులు, కార్యసిద్ధి జరుగుతుంటుంది. కానీ మీ చేసేటువంటి కార్యక్రమాలలో భంగములు తక్కువగా ఉంటాయి, కానీ శ్రద్ధ ఎక్కువగా పెట్టాలి. మీరు శ్రద్ధ తగిన రీతిలో కనపరచకపోయినారనుకో, అక్కడ 70% వచ్చేది 60% రావడానికి అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకి కిచెన్లో పాలు పొంగించడానికి సిద్ధంగా ఉంటారు, స్టవ్ మీద పాలు పెడతారు, ఈరోజు ఫోన్ నుంచి అడిగి వెళ్ళారనుకోండి, పాలు పొంగుతాయి, కొంత వేస్ట్ అయిపోతుంది. అదే అక్కడ నిలబడ్డారనుకోండి, శ్రద్ధగా నిలబడినారనుకోండి, ఆ బాగా పాలు కాగే టైంలో దించి పక్కన పెడతారు, స్టవ్ ఆర్పేస్తారు, ఒక్కోసారి అవి మాడటానికి కూడా అవకాశాలు ఉంటాయి. కనుక అక్కడ కార్యసిద్ధి అవుతుంది, బట్ శ్రద్ధ ఎక్కువగా పెడితే మరింత కార్యసిద్ధి జరగడానికి అవకాశాలు అంటూ ఉంటాయి. ఇది నెక్స్ట్ ఇంకా 6వ పాయింట్, ఆగస్టు 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది కొంచెం సంతోషంగా ఉంటారు. అమ్మయ్యా ప్రతిదీ అనుకూలంగా ఉంది, జరిగిపోతుంది, మన పై అధికారులతో మన చర్చలు సాఫీగా ఉన్నాయి, మన ట్రాన్స్ఫర్స్ ఏదో రావడానికి అవకాశం ఉంటాయి, మనం కోరుకున్నటువంటి స్థానానికి వెళ్ళవచ్చు, లేదా ఒక ఇల్లు కొనాలనుకుంటే బ్యాంక్ లోన్ మనకు వస్తుంది. ఏదైనా సరే అది శుభకార్యం కావచ్చు, లేదా ఒక ముఖ్య ఇతర కార్యక్రమం కావచ్చు, ఏదైనా
కొంత సంతోషదాయకంగా పరిస్థితుల నుండి వస్తుంటాయి. అంటే ఆ పరిస్థితులు కూడా 100% ఉండవు, కేవలం 60-70% అట్లా వస్తుంటుంది. అంతకుముందు అది కూడా లేదు కదా, కనీసం 60-70 అయినా వస్తుంటాయి. కనుక ఏదో ప్రకారంగా కొన్ని ముఖ్య కార్యక్రమాలు ఫలానా చోటుకి వెళ్ళాలని ఎప్పటి నుంచి అనుకుంటూ ఉంటే వెళ్ళలేకపోతుంటారు. అలాంటివి ఇక్కడ సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలన్నీ ఉంటాయి 6వ పాయింట్లో. అంటే సంతోషకరంగా ఉంటారు. మరి సంతోషకరంగా ఎప్పుడు ఉంటారు? మీ పనులు అన్నీ అయితే కదా సంతోషకరంగా ఉండదు. రుణభారం తగ్గించుకుందాం అనుకుంటూ ఉంటారు, రుణభారం పెరుగుతుంటుంది. ఈ సమయంలో రుణభారం తగ్గిందనుకోండి, దెన్ యూ విల్ గెట్ హ్యాపీనెస్. కనుక ఏదో ప్రకారంగా సంతోషం అనేది వస్తుంటుంది. ఇకపోతే నెక్స్ట్ పాయింట్, 7వ పాయింట్, సెప్టెంబర్ నెల 16వ తేదీ దగ్గర నుంచి అక్టోబర్ 15 వరకు ఉండేటువంటి టైం అంతా ఫుల్లీ ఫేవరబుల్, బాగా అనుకూలంగా ఉంటుంది. అయితే అంత అనుకూలమే, వ్యతిరేకం ఉంటే ఎక్కడ ఉండదు. కేవలం మీరు ఎవరినో ఒక పని బాబు ఈ పని చేసి పెట్టాయా అంటే, ఒక 2 కిలోమీటర్లు ఉంది కొంచెం అక్కడ దాకా లిఫ్ట్, 2 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు రండి హ్యాపీగా తీసుకుపోతాను అంటారు. అంటే మీరు అడిగిందే తడవుగా అవకాశాలు వచ్చేస్తుంటాయి, ఎవరు కూడా నో అనరు. కానీ ఈ సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 15 దాకా గ్రహ సంచారంతో అనుకూలంగా ఉంటున్న టైంలోనే అక్టోబర్ 2వ తేదీ మీకు 6వ స్థానంలో మరొక కంకణాకార సూర్యగ్రహణం జరుగుతుంది. దాని ప్రభావం తర్వాత నిదానంగా చూపిస్తుంటుంది. కనుక దాని ప్రభావం మనకు 8వ పాయింట్లో కనపడుతుంటుంది అన్నమాట. కనుక నెక్స్ట్ 8వ పాయింట్ ఏంటంటే, అక్టోబర్ నెల 16వ తేదీ దగ్గర నుంచి డిసెంబర్ 31వ తేదీ దాకా కొంచెం శత్రుబాధలు పెరుగుతుంటాయి, రుణబాధలు పెరుగుతుంటాయి, ఒక్కోసారి కలహాలు పెరుగుతుంటాయి, స్వల్ప పేచీలుగా ఉంటాయి. దీనికి తోడు శారీరకంగా రుగ్మతలు, ఏదో ఒళ్ళంతా కూడా ఏదో ఇబ్బందిగా ఉన్నట్టు ఉంటుంది. డాక్టర్ గారు తిరిగిపోతే ఆ టెస్ట్ చేయించండి, ఈ టెస్ట్ చేయించండి, ఆ టెస్ట్ రిపోర్ట్స్ వస్తాయి. రిపోర్ట్స్ అంటే మీకు ఏదో చిన్నపాటి లోపం ఉందండి, అదండి ఇదండి అంట. ఇంకా మానసికంగా అరే ఇలా ఉంది ఇలా ఉంది, ఇదంతా గ్రహణ ప్రభావం వల్ల కూడా వస్తుంటుంది. అంటే అక్టోబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ దాకా దాదాపుగా 2.5 మంత్స్, 8వ పాయింట్లో ఈ 2.5 నెలలు కొంత వ్యతిరేకంగా ఉంటాయి. శత్రువులు కూడా అప్పటిదాకా మీతో మాట్లాడేటువంటి వారు ఉన్నపలంగా మూతి ముడుచుకుంటారు, మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదా పై అధికారులతో కానీ, సహ ఉద్యోగులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, మిత్రులతో కానీ, బంధువులతో కానీ, తోబుట్టువులతో కానీ అప్పటిదాకా బాగున్నవారు ఏదో ఫోన్లో మాట్లాడటమో లేక ముఖాముఖి మాట్లాడటంలో మాటామాట పెరగడంతో పో నీ ముఖం చూడను పో అనేస్తారు. చూసారా, చిన్నదే చిన్న విషయం దగ్గర పేచి వచ్చేస్తుంది, మనస్పర్ధలు పెరిగే అవకాశం ఉంటాయి. కనుక కొంచెం జాగ్రత్తగా మెలుగుతుండాలి. జాగ్రత్తగా అంటే ఏం మెలుగుతాము అని మీరు అనుకోవచ్చు. అంటే జాగ్రత్తగా ఉంటే సమస్య యొక్క తీవ్రత తక్కువగా ఉండేటువంటి అవకాశాలు అంటూ ఉంటాయి. సో యథావత చెప్పొచ్చేది ఏంటంటే, కొంచెం జాగ్రత్తగా ఉంటుంటే ఒక మంచి అనుకూల పరిస్థితులు వస్తాయి. ఈ అనుకూల పరిస్థితులు రావటానికి మనకు చిన్న పరిహారం కూడా ఉంది. ఈ మొత్తం 42% అనుకూలత ఉంటాయి, ఎప్పుడు 366 రోజులకు గాను. అయితే ఈ పరిహారం అనేది ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేటువంటి జనవరి 15వ తేదీ దగ్గర నుంచి మే 31వ తేదీ దాకా పాటించాలి. ఎలా పాటించాలి? కేవలం వారానికి ఒక్కరోజే శనగలు, మన నోములు వ్రతాలకు వాడతారు శనగలు, ఈ శనగల్ని 16 శనగ గింజల్ని ముందు రోజు రాత్రి నానబెడితే 2వ రోజు ఉదయానికి బాగా నానుతాయి. నిద్ర లేవగానే సూర్యోదయానికి ముందే లేస్తారు కొంతమంది, కొంతమంది సూర్యోదయం తర్వాత లేస్తారు. ఎప్పుడు లేచినా బ్రష్ చేస్తారు, దంతధావనం చేస్తారు. దంతధావనం చేయగానే కాఫీ టీలకి దూరంగా ఉండి ఈ నానబెట్టిన శనగల్ని, ఆ 16 గింజల్ని చక్కగా నమిలి తినేయండి. అవకాశం ఉంటే తాగాలనుకుంటే అని మంచిని తాగండి. ఇంతకీ ఈ మేషరాశులు ఎవరెవరు ఉంటారు? అశ్విని, భరణి, కృత్తిక నక్షత్ర జాతకం ఉంటారు. కనుక అశ్విని జాతకులు జనవరి 15 నుంచి మే 31వ తేదీ దాకా వచ్చేటువంటి ప్రతి మంగళవారం నాడు
ఆ శనగలు తినాలి. అంటే సోమవారం నానబెడితే మంగళవారం తింటారు. ఇక భరణి నక్షత్ర జాతకులు గురువారం రోజు రాత్రి నానబెట్టి శుక్రవారం ఉదయాన్నే భరణి నక్షత్ర జాతకులు తినేయాలి. ఇక కృత్తికా నక్షత్రంలో జన్మించిన జాతకులు శనివారం రాత్రి నానబెడితే ఆదివారం ఉదయం నానతాయి. ఆదివారం ఉదయం బ్రష్ చేయగానే ఆ శనగ గింజలు 16 గింజలు తినేస్తే సరిపోతుంది. సో ఈ ప్రకారం చేశారనుకోండి, ఈ గ్రహణ ప్రభావాల గురించి కొంత అనుకూలతలు వచ్చే అవకాశం ఉంది. దానికి తోడు ఈ రవిశల్న కలయిక, కుజశల్న కలయిక, కుజరాహుల కలయిక, ఆ తర్వాత కుజకేతువుల కలయిక, రవికేతువుల కలయిక తలకాయ బొప్పి కొడుతుంది. ఆ తర్వాత జూన్ జూలైలో ఒక చాతుగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, ఈ కూటములు ఉన్నాయి. కొండవేటి చాంతాలు అందుంటాయి. కనుక ఏదైనా సవాళ్ళు ప్రతి సవాళ్ళతో ఈ యొక్క 2024 జరిగిపోతుంటుంది. కనుక అలాంటి సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఎదుర్కొనే విధంగా అనుకూల వస్తువులు రావాలంటే మీరు ఆ చెప్పిన విధంగా మేషరాశిలో జన్మించినటువంటి అశ్విన్ నక్షత్ర జాతకులు మంగళవారం నాడు తినాలి, భరణి వారు శుక్రవారం తినాలి, కృత్తిక వారు ఆదివారం నాడు ఆ శనగలు నానబెట్టిన శనగలు 16 గింజలు తిని ఇస్తుంటే చక్కగా అనుకూల పెడతారు. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఈ ఆదాయాలు వ్యయాలు గుడ్డిగా నమ్మవద్దు. పంచాంగం ఉండే ఆదాయ వ్యయాలు ఇవి బూటకము. కనుక సంవత్సరంలో లోపల ఉండేటువంటి గ్రహ సంచార స్థితిగతులను బట్టి మాత్రమే మనం ఫాలో అయ్యి ఈ సంవత్సరం వ్యతిరేకస్తులు ఉన్నాయండి ఎలా ఉంటుందో ఏముంటో అని దాన్ని బట్టి మనం లెక్కేసుకోవాలి తప్ప, కేవలం వారం మంగళవారం వచ్చిందనే మేషరాశికి 8 ఆదాయం 14 ఖర్చు అని చెప్పటం అనేది మిమ్మల్ని మోసం చేయడమే తప్ప ఇంకోటి కాదు. ఒక పంచాంగకర్తగా ఇలా అన్నానని ఇతర పంచాంగతో నా మీద ధ్వజం ఎత్తవచ్చు, కానీ నాకేమి ఇబ్బంది లేదు. ఇది ముమ్మాటికి నిజం. ఆదాయ వ్యయాలు చూడటం అది తప్పే తప్పు. కనుక పర్సంటేజ్ ఎలా ఉంది ఏమిటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఆ విధంగానే ఫలితాలు చూడటానికి ప్రయత్నం చేయండి. శుభం.